తెలుగు సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు చందు. ఇక ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు అన్వేషిస్తున్నారు. త్రినయని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్లో నటించాడు చందు. నటి పవిత్ర జయరంతో చందుకి 6 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో చనిపోయింది పవిత్ర జయరాం. బుల్లితెర నటుడు చందు అలియాస్ చంద్రకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నార్సింగి అల్కాపురి కాలనీలో తన ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. త్రినయని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం వంటి సీరియల్స్లో నటించారు చందు. ఆత్మహత్య కారణాలపై పోలీసులు అన్వేషిస్తున్నారు. వెళ్తే డోర్ ఓపెన్ చేస్తలేదు. వెంట ఫోన్ చేసినా, కరెంట్ కూడా ఆఫ్ చేసాం కానీ ఆయన లిఫ్ట్ ఫోన్ చేసి చేస్తలేదు. ఆయన మేము ఎందుకంటే మంచిగా డోర్ కొట్టాము, డోర్ పగలగొట్టాం అని డోర్ పగలగొట్టాం. ఇలాగ చూసినప్పుడు బాల్కనీలు ఊరేసుకున్నాం. అది ఏం తెలియదు, మాకు ఏం తెలియకుండా. మనం అక్కడ యాక్సిడెంట్ అయినట్టు మహబూబ్ నగర్లో, అది మాకు మనం తెలుసుకుంది అంతే. అది చందు ఇంటి వాచ్మెన్ చెప్తున్న వివరాల ప్రకారం ఫోన్ లిఫ్ట్ చేయలేదు, డోర్ తీయలేదు, కాబట్టి డోర్ పగలగొట్టాల్సి వచ్చింది. తీసి చూసేసరికి విగత జీవై కనిపించాడని చెప్తున్నారు. కారణాలు మాత్రం తెలియదు అని అంటున్నారు. ఆ కారణాలపైనే పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల, ఇక మానసిక ఒత్తిడ, ఇంతకాలం తనతో ఉన్న పార్ట్నర్ లేదన్న బాధ, వివిధ కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన టీవీ సీరియల్ నటి పవిత్ర జయరామ్తో చందు 6 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. కర్ణాటకకు చెందిన వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సహచరులు చెప్తున్నారు. గత వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర ప్రాణాలు కోల్పోయారు. ఆమెతో పాటు ఉన్న చందు గాయాలతో బయటపడ్డాడు. 2 రోజుల క్రితం పవిత్ర పుట్టినరోజు సందర్భంగా ఆమె నన్ను పిలుస్తోంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇంతలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆమె నన్ను పిలుస్తున్నది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 2 రోజులకే ఆత్మహత్య చేసుకోవడం చూస్తే ఇక మానసికంగా చందు కుంగిపోయాడా అన్న అనుమానం వస్తోంది.